వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ నిన్న మనం ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకు 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రైతులు పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క వివరాలు మాకు అందించమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 బ్రాంచ్ల్ని బ్యాంకులందర్ని కూడా మేము ఆదేశించాం ఆదేశించి ఆ స్టిప్యులేటెడ్ 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తాం మేము మీ రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి మీ వివరాలు మాకు పంపించండి మేము 2 లక్షలు మీ ఖాతా రైతుల ఖాతాలో వేస్తాం అని చెప్పాం అనుగుణంగా మాకు వచ్చినటువంటి 42 లక్షల ఖాతాలు 25 లక్షల కుటుంబాలు ఆటికి కావాల్సినటువంటి అమౌంట్ వచ్చి మాకు 31000 కోట్లు ఉంటుందని చెప్పి మా యొక్క అంచనా ప్రకారంగా మేము 31000 కోట్లు చేయాలని చెప్పి పట్టుదలతోటి ఒకే ఒకసారి స్వాతంత్ర దినోత్సవం రోజుకి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా ఆగస్టు 15th ఆ రోజు ఆయన ఇతర దేశాల నుంచి వచ్చిన మాట అన్న ప్రకారంగా 15వ తారీఖున వైరాలో రైతు సమావేశం పెట్టి వేలాది మంది రైతుల సమక్షంలో 18000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం ఆ ఖాతాల యొక్క వివరాలు కూడా నియోజకవర్గాల వారీగా మా డైరెక్టర్ గోపి గారు బుక్లెట్స్ చేసి రైతుల వివరాలు వాళ్ళకి ఎంత రుణం మాఫీ చేశామో ఆ రుణమాఫీ మొత్తం డీటెయిల్స్ తో సహా అన్ని నియోజకవర్గాల బుక్లెట్స్ ఆ గౌరవ శాసనసభ్యులకు పంపిస్తున్నాం కాబట్టి 18000 కోట్లు ఒకే ఒక్కసారి ఒకే దఫాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేసినటువంటి సంఘటన దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇంకా మేము చేయాల్సింది 20 లక్షల మంది రైతులకు సుమారుగా మేము రుణమాఫీ చేయాలి అది ప్రభుత్వ కమిట్మెంట్ కాకపోయినా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారంగా ఎంత అప్పున్నా సరే వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేద్దాము మనం 2 లక్షల వరకే అని మనం పరిమితి పెట్టుకోవద్దు వాళ్ళు కూడా అప్పు చేసో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అప్పు మనం తీరుద్దాము కాకపోతే ఏంటంటే వాళ్ళు రుణ విముక్తులు కావాలంటే 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదన్నా 2 లక్షల 20 వేలో 30 వేలో 40 వేలో 50 వేలో ఉంటే ఆ 50 వేలు కట్టినప్పుడు మనం 2 లక్షలు వాళ్ళ ఖాతాలో వేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించారు ఆ ఆదేశానుసారం వాళ్ళకి మేము షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పాం కాకపోతే ఈ లోపల 2 లక్షల లోపు ఉన్నటువంటి తెల్ల కార్డు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి వాటిని మా అధికారులు గోపి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ యొక్క కుటుంబ నిర్ధారణ చేసినటువంటి 3 లక్షల ఖాతాలకి మేము ఈ పంటకాలంలో ఈ సంవత్సరంలోనే రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు డిసెంబర్ లోపుగానే ఆ కుటుంబ నిర్ధారణ జరిగినటువంటి 3 లక్షల కుటుంబాలకు కూడా 2 లక్షలు వాళ్ళ ఖాతాలోకి వెళ్తాయి అంటే తెల్ల కార్డు లేనటువంటి తెల్ల కార్డు కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే తెల్ల కార్డు లేనటువంటి రైతులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని కూడా నిర్ధారించి ఇది కుటుంబానికి 2 లక్షలు ఆ కుటుంబాన్ని నిర్ధారించాలి కాబట్టి మాకు గత 2 నెలలుగా అధికారులు వాళ్ళ ఇళ్లకు పోయి ప్రతి ఇంటిలో కూడా కుటుంబ నిర్ధారణ చేసి మాకు ఇచ్చినటువంటి యొక్క సంఖ్య 3 లక్షల కుటుంబాలు ఆ 3 లక్షల కుటుంబాలకు కూడా మేము ఈ డిసెంబర్ లోపుగానే వాళ్ళ ఖాతాల్లోకి 2500 సుమారు కోట్లు వాళ్ళ ఖాతాలో వేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మేము 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి వారికి షెడ్యూల్ ప్రకటించి 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులను కూడా మీరు పలానా రోజుకి మీరు మీ అమౌంట్ ఇంతవరకు కట్టండి మా ప్రభుత్వం మీ 2 లక్షల ఖాతాలు ఎందుకంటే కుటుంబం మొత్తం రుణ విముక్తులు కాకపోతే కొత్త లోన్ రాదు రెన్యువల్ రాదు మేము 2 లక్షలు వేసినంత మాత్రాన ఆ కుటుంబం రుణ విముక్తులు కారు వాళ్ళకి మళ్ళీ కొత్త లోన్ రాదు కొత్త పెట్టుబడి రాదు కాబట్టి వాళ్ళకున్న ఎక్స్ట్రా 20000 30000 వాళ్ళు కట్టిన రోజున మేము వేస్తే వాళ్ళు మళ్ళీ 2.5 లక్షలు తీసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు ఆ కుటుంబానికి ఆ రైతుకి వెసులుబాటు వస్తుంది కొత్త లోన్ వస్తుంది మళ్ళీ వ్యవసాయం చేసుకోవటానికి ఆయనకి వెసులుబాటు వస్తుంది కాబట్టి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి తప్పకుండా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా షెడ్యూల్ ప్రకటించి మేము ఈ నెలలో ఈ అమౌంట్ వరకు వేస్తున్నాం మీరు కట్టుకోండి మళ్ళీ ఈ నెలలో ఈ అమౌంట్ వరకు మేము వేస్తాం మీరు కట్టుకోండి క్లియర్ అయినటువంటి ఖాతాలన్నిటికీ
ఏదైతే 31,000 కోట్లు ప్రభుత్వం మాటిచ్చిందో 42 లక్షల మంది ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్నటువంటి పంట రుణం తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ రుణ విముక్తులను చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవిచేస్తున్నాను। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి।